ఎందుకు వెయ్యాలి ఓటు జాగ్రత్త చేయాలి మనం? ఎంత ఎందుకు వెయ్యాలి మేము? ఎందుకండి అతను అందరూ సేవ చేయాలని ఒక మార్పు తీసుకురావాలని ప్రజలందరికీ కూడా తన ఎన్ని కూడా సంతోషాలని వదిలేసి ప్రజల కోసం వచ్చాడు. వాడు ప్రజల కోసం వచ్చినప్పుడు అతను అక్కడ కనుకబడుతున్నప్పుడు అతను ఒక్కడే వచ్చాడు. అతను మన సైనికులకు వెళ్ళి మొత్తం నిర్మించాలి. అంతేగా నేను ఎన్నకాలం ఆడపల్లకీలు ఏడు పల్లకీలు బయట వెళ్ళవాళ్ళు మనకి అంతకంటే ఉండ పర్లేదా? వాళ్ళు దోచుకుంటా ఉంటారు, మనమేమో చెక్కేం లేదు. ఇలా మన బతుకులు ఎలా ఉండాలి? ఎలా అలా ఎందుకుంటారు మన బతులు? అదే తప్పు చేస్తామని అంతకని ఈసారి అలా కాదు, మార్పు రావాలి. మార్పు కోసం నిలబడాలంటారు. అది ఈసారి బట్టి కాదు, లేకపోతే ముగ్గురు పెడాలంటున్నారు. ఆయన ముగ్గురు పెడాలన్నారు. ఎవరన్నాడు చాలా తప్పది? అది చాలా నీతి మంత్రులు. అది అమ్మాయిడు వచ్చినా కలిపోయి తప్పలేదు. అది బాగుంది, మనం విడాకులు పావం చేసుకోవడం తప్పే ఉంది. అది తప్పది, తప్ప మాట్లాడకూడదు. ఎవరైనా రెండు వివాహం చేసుకోవద్దు. అది అమ్మాయి మనపై తప్పలే ఉంది. నేను ఒప్పుకోను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.